హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆన్లైన్ పాఠశాల. ఈరోజు మనం క్వశ్చన్ ట్యాగ్స్ చూద్దాము. క్వశ్చన్ ట్యాగ్స్ అంటే ఏంటి, ఆ రూల్స్ ఏంటి అండ్ డిఫరెంట్ చాలా ఎగ్జాంపుల్స్, ఒక 50 to 100 ఎగ్జాంపుల్స్ అనేవి ఒక వీడియోలో చేయడం జరిగింది. ఆ వీడియోని నేను ఐ బటన్లో కానీ లేదంటే లాస్ట్లో యాడ్ చేయడం కానీ కింద కామెంట్ సెక్షన్లో కానీ ఇవ్వడం జరుగుతుంది. ఎవరు ఆ క్లాస్ మిస్ అవ్వద్దు, ఎందుకంటే డీటెయిల్ ఎక్స్ప్లనేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ క్వశ్చన్ ట్యాగ్స్ అనేవి చాలా ఈజీ, ఒక కొన్ని మోడల్సే ఉంటాయి. ఆ మోడల్స్లోనే ఏ ఎగ్జామ్లో అయినా ఖచ్చితంగా టూ క్వశ్చన్స్ కంపల్సరీ, మినిమమ్ టూ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో ఎవరు ఈ క్లాస్ మిస్ అవ్వద్దు. కింద కామెంట్ సెక్షన్లో కూడా మీకు లింక్ అనేది ఇస్తాను. సో ఎవరైనా ఈ ఛానల్ని ఇప్పుడే విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కమ్యూనిటీ ట్యాబ్లో కూడా నేను వీడియో పెట్టగానే మీకు ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. లేదంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ లేదంటే ఆల్రెడీ ప్రీవియస్గా అవైలబుల్గా ఉన్న వీడియోస్ కానీ మీకు అక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో కమ్యూనిటీ ట్యాబ్ కూడా చెక్ చేస్తూ ఉండండి, మీకు చాలా యూజ్ అయ్యే వీడియోస్ అనేవి అక్కడ కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సెలెక్ట్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ని సెలెక్ట్ చేసుకోండి అని అన్నారు. సో ఫస్ట్ క్వశ్చన్, ఇట్ ఈస్ వెరీ హాట్ టుడే. ఈజ్ అనేది వర్బ్ ఇక్కడ. సో ఆ వర్బ్ని యూజ్ చేసుకుంటూ మనకి క్వశ్చన్ ట్యాగ్ అనేది వస్తుంది. నేను ఇక్కడ డైరెక్ట్ మీకు ఎక్కువ ఎక్స్ప్లనేషన్ అనేది ఇవ్వట్లేదు, ఎందుకంటే డీటెయిల్ క్లియర్ ఎక్స్ప్లనేషన్ అనేది ఆ వీడియోలో ఇవ్వడం జరిగింది. సో ఆ వీడియో కూడా మీరు ఒకసారి చూడండి. ఓకేనా? సో ఈజ్ అని ఉంది కాబట్టి ఇది పాజిటివ్ స్టేట్మెంట్, కాబట్టి నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ అనేది ఉండాలి. సో ఇట్ ఈస్ వెరీ హాట్ టుడే, ఇజంట్ ఇట్ అనేది క్వశ్చన్ ట్యాగ్. సో పాజిటివ్ సెంటెన్స్కి నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్. నెక్స్ట్, సుజ్ఞాయ విల్ నాట్ కమ్ టుడే, ఆమె ఈరోజు రాదు. రాదు అనేది నెగిటివ్ స్టేట్మెంట్, కాబట్టి మనకి క్వశ్చన్ ట్యాగ్ అనేది ఎలా ఉంటుంది, పాజిటివ్గా ఉంటుంది. సో విల్ అనేది ఇక్కడ వర్బ్, సో ఇక్కడ మనకి వర్బ్ కూడా విల్ అనేది ఉండాలి. సో విల్ షీ అనేది క్వశ్చన్ ట్యాగ్. సుజ్ఞయ విల్ నాట్ కమ్ టుడే, విల్ షీ అనేది క్వశ్చన్ ట్యాగ్. ఆన్సర్ ఏంటి, బి. నెక్స్ట్, ఇండియన్ టీమ్ హ్యాస్ బీటెన్ ద ఆస్ట్రేలియన్ టీమ్. ఇది పాజిటివ్ స్టేట్మెంట్, కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ ఏమని ఉండాలి, నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ అనేది ఉండాలి. హ్యాస్ అనేది ఇక్కడ వర్బ్, కాబట్టి మనకి హ్యాస్ నాట్ అనేది ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్లోకి వస్తుంది. సో బి అనేది కరెక్ట్ ఆన్సర్, హ్యాస్ నాట్ ఇట్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఇండియన్ టీమ్ హ్యాస్ బీటెన్ ద ఆస్ట్రేలియన్ టీమ్. హ్యాజెంట్ అంటే ఏంటి, హ్యాస్ ప్లస్ నాట్, ఇది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియో చూడండి. ఓకేనా? హ్యాస్ నాట్ ఇట్. సో ఆన్సర్ ఏంటి, బి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, నన్ ఆఫ్ ద ఫుడ్ వాజ్ వేస్టెడ్ అనేది నెగిటివ్ వర్డ్ అనమాట. సో దానికి క్వశ్చన్ ట్యాగ్ ఏమవ్వాలి, పాజిటివ్ వర్డ్ అవ్వాలి. సో వజ్ అనేది వర్బ్ కాబట్టి మనకి వజ్ అనేది రావాలి. సో వజ్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, కానీ నన్ ఏమనుకున్నాం మనం, అది నెగిటివ్ స్టేట్మెంట్, నెగిటివ్ని రిప్రజెంట్ చేస్తుంది, కాబట్టి మన క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్లో ఉండాలి. సో వజ్ ఇట్, నన్ ఆఫ్ ద ఫుడ్ వాజ్ వేస్టెడ్, వజ్ ఇట్ అనేది ఆన్సర్. సో ఆన్సర్ అనేది సి. నెక్స్ట్, బాయ్స్ రేర్లీ అటెండ్ ద క్లాస్. రేర్లీ అనేది నెగిటివ్ వర్డ్, సో మనకి క్వశ్చన్ ట్యాగ్ అనేది ఎలా ఉండాలి, పాజిటివ్గా ఉండాలి. సో రేర్లీ వచ్చినప్పుడు ఏమొస్తుంది, డూ వస్తుంది. డూ దే అనేది కరెక్ట్ ఆన్సర్. బాయ్స్ రేర్లీ అటెండ్ ద క్లాస్, డూ దే. సో ఏ ఈజ్ ద ఆన్సర్. లెటస్ ప్లే అనేది మనం ఆడుకుందామా అంటే షెల్ వి, ఆడదామా. సో సి ఈజ్ ద ఆన్సర్, లెటస్ ప్లే. క్వశ్చన్ ట్యాగ్ ఏంటి, షెల్ వి. నెక్స్ట్, లెటస్ అటెండ్ ద పార్టీ. సేమ్, షెల్ వి, వెళ్దామా, ఆ పార్టీకి వెళ్దామా. సో బి ఈజ్ ద ఆన్సర్. అరుణ్ కుమార్ కెన్ ప్లే ఆన్ వైలిన్ అనేది పాజిటివ్, కాబట్టి మన క్వశ్చన్ ట్యాగ్ ఏమి ఉండాలి, నెగిటివ్ ఉండాలి. సో కాంట్,
ఇక్కడ అరుణ్ కుమార్ అనేది మేల్ కాబట్టి ఇక్కడ ఈ సబ్జెక్ట్ ఏమవుద్ది, ప్రొనౌన్ ఏం యూజ్ చేస్తామో మనం, హీ అనేది యూజ్ చేస్తాం. సో అరుణ్ కుమార్ క్యాన్ ప్లే ఆన్ వయలిన్, కాంట్ హీ అనేది ఆన్సర్. సో డి ఈజ్ ద ఆన్సర్. నేను ఎందుకని ఫాస్ట్గా చెప్తున్నానంటే క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చి ఈ క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ రాధికా సాంగ్ వెల్. రాధికా సాంగ్ వెల్, సాంగ్ అనేది పాస్ట్ టెన్స్, అది ఇదే వర్బ్ కాబట్టి సాంగ్ని రిప్రజెంట్ చేసేది ఏంటి, సో పాస్ట్ టెన్స్లో ఉండాలి. సో మనకి పాస్ట్ టెన్స్లో ఏముంది, డిడ్ అనేది ఒక్కటే పాస్ట్ టెన్స్లో ఉంది. సో డైరెక్ట్గా ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ ఉండాలి. డిడ్ నాట్ షీ అన్న ఒకటే. రాధిక సాంగ్ వెల్, ఆమె బాగా పాడింది కదా అని మనం మళ్ళీ ఒకసారి కన్ఫర్మేషన్ పక్కన అడుగుతారు కదా, సో అదన్నమాట ఆ కన్ఫర్మేషన్ అనేది తీసుకుంటున్నాం. డిడిన్ షీ, రాధిక సాంగ్ వెల్, డిడిన్ షీ. నెక్స్ట్ ఐఎమ్ హానెస్ట్, నేను హానెస్ట్ అవునా కాదా, యామ్ వచ్చినప్పుడు ఆర్ వస్తుంది, సో ఆర్ అంటే ఐ అనేది ఆన్సర్. డి ఈజ్ ద ఆన్సర్. ఐఎమ్ హానెస్ట్, ఆర్ అంటే ఐ అంటే ఆర్ నాట్ ఐ. సో ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఒకసారి ఆ క్లాస్ కూడా చూడండి, డోంట్ మిస్ దట్ క్లాస్. ఎందుకంటే ఈజీగా మీరు చూసారు కదా, ఇలాగే ఈజీగా ఉంటాయి క్వశ్చన్స్ అండ్ సింపుల్గా మనకి 2-3 marks ఈజీగా వస్తాయి. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో, హ్యావ్ ఎ నైస్ డే. అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా సజెషన్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను మాక్సిమం వాయిస్ ఇంక్రీజ్ చేశానని అనుకుంటున్నాను, ఇంకా ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.